క్రీస్తు నందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు దేవుని సొత్తైన ప్రజలు, మనమందరము దేవుని సొత్తు. మనందరిని దేవుడు నిలవబెట్టి మన కొన్నాడు. ఎలా కొన్నాడు అంటే తన స్వరక్తము చేత కొన్నాడు. గనుక మనందరము ఎవరిమంటే దేవుని సొత్తు, దేవుని సొత్తైన ప్రజలం, ఆయన కుమారులము కుమార్తెలం. గనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో, దేవుని వాక్యము మనతో ఏమి మాట్లాడి మన హృదయాలకు జీవ ఆహారమును వడ్డించనై ఉందో, ఆ వాక్యం కోసం ఏగిరపడాలని నేను ప్రేమపూర్వకంగా మరొకసారి మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ వాక్యంలోనికి వెళ్దామా. లోతునకు రండి. ఇక్కడ మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 5వ వాక్యము మనం ఒక్కసారి చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీ మాట మాత్రము చెలివిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత పడును. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు ముయ్యండి. ప్రభు, నీకే స్తుతి స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవ, మీకే వందనాలు. ప్రభు, నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వసత్యములోనికి నడిపించండి. నాయనా, వాక్యమే మీరు, మీరే వాక్యం. కనుక పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించమని, మా హృదయాలను తెప్పరిల్లు చేయమని, మా హృదయమునకు, ఏ హృదయమునకు కావలసినటువంటి ఆ జీవ వాక్యాన్ని మాకు పంచిపెట్టమని, వడ్డించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యము మనకు చూస్తే చాలా అర్థమవుతున్నట్టుగా ఉంటుంది, కానీ దీంట్లో పరమార్థము చాలా ఉంది. ప్రభు స్వార్థ ప్రకటిస్తూ కపెర్నహూముకి వెళ్ళాడు. కపెర్నహూముకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శతాధిపతి మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? శతాధిపతి అంటే ఒక దళానికి మొత్తానికి అధిపతి. మరి ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? అతని గురించి కాదు, అతని దాసుడి గురించి వచ్చాడు. అతని దాసుడు ఎట్లా ఉన్నాడంట? పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడట. పక్షవాయువు, పక్షవాయువు అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనకు తెలుసు పక్షవాయువు కలిగిన వ్యక్తులు నడవలేరు. అతను మూతి ఇలా ఉండవచ్చు, లేకపోతే కాలు చేయి ఇదో ఉండవచ్చు. ఆ నరాల బలహీనత అంతా పక్షవాయువు మీద పడుతుంది. తలలో ఉన్నటువంటి నరాల సహితం, సూక్ష్మ నరాల సహితం పక్షవాయువుతో మరి వీక్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటి వ్యక్తి గురించి, ఆ దాసుడి గురించి ఇతను శతాధిపతి, ఇతను పంచి ఉద్యోగస్తుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, కానీ తన దాసుడి కొరకు కపెర్నహూములోకి ప్రభు వచ్చాడని తెలుసుకొని
ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడయ్యా అన్నాడు. ప్రభు విన్నాడు. విన్న తోడనే మిగుల బాధపడుతున్నాడు ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్పాడు అని ఏడుకున్నాడు. మంచిదే ప్రభు అన్నాడు నేను వచ్చి వాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు అంటున్నాడు ఈ శతాధిపతి ఏమంటున్నాడు తెలుసా, ప్రభువా నీవు నాతో రావటానికి కానీ నా ఇంటి దగ్గరికి రావటానికి కానీ నేను పాత్రుని కాను. ఎంత పశ్చాత్తాపం చెప్పండి. నిన్ను వల్లే నీ పొరుగు వాణ్ణి ప్రేమించమనే ఆజ్ఞ ఇందులో అతను కనపరుస్తున్నాడు. సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ ఖచ్చితంగా తన పొరుగు వాణ్ణి కొరకు ప్రభుని వేడుకుంటున్నాడు, ప్రభు దగ్గర సాగిలపడుతున్నాడు. ఎప్పుడన్నా ఈ అనుభవం ఉందా? నీ పక్కవారి కొరకు, నీ పక్కవారి కుటుంబాల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా చేసిన అనుభవం ఉందంటే ఒకసారి గమనించండి, స్మరించండి. మంచిది అలా చేస్తే. ఈ అధిపతి కూడా తన దాసుడి కొరకు ప్రభుని ఏడుకుంటున్నాడు. ఎంత భాగ్యమండి, ఎంత మహిమైశ్వర్యమండి. అతనిలో ఎంత మంచి గుణము, మంచి లక్షణాలు మనం తెలుసుకుంటున్నామో. అతను ఒక గొప్ప ఉద్యోగస్తుడు, అతని కింద పనిచేసే వ్యక్తి. తను దాసుడు అంటే అతని కింద పనిచేసే వ్యక్తి. అతని కోసం అతను పక్షభయము కలిగి ఈ దినములలో ఏ జబ్బుతో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, నీ కొరకు మరి ఎవరు ఎలాంటి పరిస్థితులు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు చేస్తాడు ఈ పనులు. ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా, నీ దగ్గరికి ప్రభు వస్తాడు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. మనం ఒకసారి చూసినట్లయితే ఇదే మరి మజిలీలో, సువార్త మజిలీలో వెళ్తున్నప్పుడు ఒక ఇంటిలో ప్రభు ఉన్నాడు. ఆ ఇంటిలో ప్రభు ఉంటే గుంపులు గుంపులు ప్రజలున్నారు. ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకువెళ్ళటానికి కూడా స్థలం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ నలుగురు ఆ మంచము తీసుకొని ఆ పెంకులు తీసిపడేసి, కప్పు పెంకులు తీసిపడవేసి తిన్నగా ఆయన దగ్గరికి దించారు. చూసారా వాళ్ళకి ఎంత విశ్వాసము, ఎంత విశ్వాసం ఉందంటే వారి విశ్వాసం గొప్పది. ఆ వ్యక్తి కొరకు వారు ఎంత ప్రయాస ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఈ వ్యక్తికి ఆ పచ్చవాయు బాగుపడుతుందని విశ్వాసం అండి. ప్రభు అంటాడు నీ విశ్వాసం నేను స్వస్థపరచబడుతుందని. ప్రియ నేస్తమా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం ఉంటే చాలు, నీకు ఏ వ్యాధి ఉన్నా దేవుడు నేను తప్పగా స్వస్థ ఇస్తాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. ఆయనలో స్వస్థపరచ నేరక ఉండునట్లు యెహోవా అస్తము కుర్చ కాలేదు, ఇననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందంగా లేవంటాడు. దేవుని చెవులు మందంగా ఉంటాయి, మందంగా ఉండవు. నో, మనం మన చెవులైతే మందంగా ఉంటాయి, మనం విన్నా విన్నట్టుగా ఉంటాం. ఒక వ్యక్తి మనం పిలిచాడనుకో, అతను మనకు కావాల్సిన వ్యక్తి అయితే వెంటనే స్పందిస్తాం, లేదంటే అటు ఇటు తిరుగుతాం. వినపడుతూనే ఉంటుంది, అతను పిలిచి తెలుస్తుంటుంది, ఆ మాట్లాడేది తెలుస్తుంటుంది, అతను ఏ అవసరంతో వచ్చాడో తెలుస్తుంటుంది. కానీ అయితే ఇక్కడ ప్రభు ఆయన చెవులు మందంగా లేవంట, ఇననేరక ఉండున్నట్టు యెహోవా ఆ చెవులు మందంగా లేవంటాడు యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో. అయితే ఇక్కడ పరిశీలించినట్లయితే, ప్రియ దేవునేస్తమా, ప్రియ నా సంఘమా, నా ప్రియ దేవుని జనంగమా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఆ మూడున్నర సువార్త మజిలీలో నా ప్రభు ఈ కపెర్నహూములో జరిగిన ఈ పచ్చవాయువు కలిగిన వ్యక్తి
ఒక మరి శతాధిపతి యొక్క దాసుడు ఈ శతాధిపతి వెళ్ళి ప్రభుని ప్రాధేయపడ్డాడు మనం మన దేశం కొరకు మన అధికారుల కొరకు మన ప్రధానుల కొరకు మన దేశాన్ని పాలిస్తున్న మరి అధిపతుల కొరకు మరి ముఖ్యమంత్రుల కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు మనం ఇట్లా ప్రదేయపడుతున్నామా ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నామా చేస్తే చాలా మంచిది దేశం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది దేవుని సంకల్పం ఉంటుంది దేవుని మహిమేశ్వర్యం ఉంటుంది దేవుడు ఏది వచ్చినా సరే దేవుడు తప్పక నిశ్చయముగా బాగు చేస్తాడు దేశములన ప్రతి విధమైన శోధన తొలగించి పడేస్తాడు శ్రమలు ఇబ్బందులు లేకుండా చేస్తాడు అయితే ఎంత పశ్చాత్తాపడుతున్నాడో ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవేము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఎంత విశ్వాసం అండి ఈ శతాధిపతికి అదే విశ్వాసం మనకుంటే మన పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తాం కదూ మన పొరుగు వారిని ప్రేమిస్తాం కదూ మన పొరుగు వారితో సత్సంబంధం కలిగి ఉంటాం కదూ వారితో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం కదూ వారి అవసరతల్లో అక్కర్లలో మనం పాలుపంపులు పొందుతాం కదూ ఈ శతాధిపతిలాగా మా గుణాతిశయము మనకుంటే కనుక ప్రియా దేవుని బిడ్డలారా వాక్యము చాలా విలువైనదండి ప్రభు ఆయనే మన దేవుడండి ఆయన మన రక్షకుడండి విమోచకుడు సర్వాధికారి ఆయన మనకి ఏ అవసరతలైనా తీర్చగలడు ఏ రోగమైనా బాగు చేయగలడు మనకు జీవాహారమై ఆయన ఉంటాడు నేనే జీవాహారం అంటాడు ఆయన జీవజలముల ఊట మనము ఎండిపోకుండా మనము వాడిపోకుండా ఎప్పుడు జీవజలములను మనకు అందిస్తా ఉంటాడు పరిశుద్ధాత్ముడు మనకు ఆ జీవాహారాన్ని పంచిపెడుతుంటా వడ్డిస్తా ఉంటాడు తృప్తిగా కనుక ఈ శతాధిపతి ఎంత తగ్గించుకున్నాడండి మాట మాత్రం బా యేసు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత నొందుతాడు ఆ విశ్వాసం నాకుంది ఆ విశ్వాసము నాకుంది నాకు తెలుసు మీరెవరో మాకు రక్షకుడిగా ఎలా వచ్చారో నిన్ను ఎవరు పంపించారో ఎవరి చిత్తాన్ని మీరు నెరవేరుస్తున్నారో ఇవన్నీ నాకు కొంత తెలుసు ఆ దాసుడు మీకు తెలియకపోతే ఇవన్నీ ఆ స్వస్థత స్వస్థపరుస్తాడని దృఢ నిశ్చయత ఉండదు మాట మాత్రం చెలవిచ్చనే మాట చాలా ఇలువైనది వాస్తవమండి దేవుడు మాట మాత్రం చెలవిస్తే చాలు సమస్తము సమకూడి మేలుతో తృప్తిపరచబడతాం మన కుటుంబాలు మనం బాగుపడతాం మాట మాత్రం చెలవిస్తే దేవుడు ఒక్క మాట చాలండి దేవుని వాక్కులో ఉన్న శక్తి ఒక్క మాట మన బతికిస్తుంది మన జీవితాలు మార్చబడతాయి మన కుటుంబాలు మార్చబడతాయి మన బిడ్డలు బాగుపడతారు మన జీవన సరళ్యత మధురంగా మార్చబడతాయి మన జీవన సరళ్యత మన కుటుంబాలు మన ఇరుగు పొరుగు వాళ్ళు మనతో పాటు ఉన్న వాళ్ళు వీళ్ళంతా మనతో పాటు వాళ్ళు కూడా బాగుపడతారు అందుకే ఈ యొక్క శతాధిపతి తన దాసుడి కొరకు పచ్చవాయువు కలిగి మిగుల బాధపడుతున్నాడు ప్రభువా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నీవు నా ఇంటికి వచ్చుటకు నీ పాత్రుని కాను నువ్వు వస్తానన్నవయ్యా నువ్వు వచ్చినా రాకపోయినా నీ మాట చాలు మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వాక్యంలో మరొకసారి నేను చదువుతాను యేసు ఈ మాట విని ఏ మాట శతాధిపతి నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాను
మాటమాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థ నూతాడు. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విశ్వాసం అండి. మనం పరిశీలిస్తే వాక్యము మన హృదయాలను అలా తెప్పరిల్ల చేస్తుందండి, సిగ్రింప చేస్తుందండి. మోడు బారిన సహితం కూడా సిగ్రింప చేసే శక్తి ఉంది వాక్యములో. నా ప్రభువులో ఆ మహిమైశ్వర్యం ఉందండి. అది కనుగొన్నాడు శతాధిపతి. ఆ విషయాన్ని కనుగొని నువ్వు మాట మాత్రం సెలవిస్తే సాలయ్యా అన్నాడు. నువ్వు నా ఇంటికి అక్కడ దాకా వచ్చేదానికి కూడా నేను పాత్రుని కాదు. నేను అర్హత నాకు లేదు. కొంతమంది ఏమి లేకపోయినను నేను పరిశుద్ధులము, మేమే అనుకుంటున్నారు. నోనో, తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ప్రభు తగ్గించు వారినే వాడుకుంటాడు, తగ్గించు వారినే బలపరుస్తాడు దేవుడు. తగ్గించుకొని ఉంటే, దీనుడై వణుకుతూ ఉంటే దేవుడు వారిని కటాక్షిస్తాడు. ప్రియ నేస్తమా, దేవుని సన్నిధిలో మోకరిల్లు, దేవుని సన్నిధిలో తగ్గించుకో, దేవునితో సహవాసములో దేవుని అనుగ్రహము పొందు, దేవుని మహిమైశ్వర్యం పొందు. కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే యేసు ఆ మాట అనేకులు తూర్పు నుండియు పడమర నుండియు వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుంటురు, కానీ రాజ్య సంబంధులు ఎలపట సీకటిలోకి త్రోయబడుదురు. నిరీక్షణ ఉండాలండి, విశ్వాసం ఉండాలండి, దేవుని ఎతకాలండి, కనుగొనాలండి, ఆయనను అత్తుకోవాలండి, ఆయనతో ప్రయాణం చేయాలండి, ఆయన అడుగుజాల్లో నడవాలండి, ఆయనతో సంబంధం కలిగి ఈ భూలోకంలో జీవించాలండి. అది దేవునితో ఉన్న సంబంధం, అది ఆత్మీయ బంధం. నీ ప్రయాణంలో ఎక్కడైనా సరే, నీ జీవిత సరళిలో ఎక్కడైనా సరే ఆయనతో ఉండాలి, ఆయన్ని ముందు పెట్టుకోవాలి. ప్రయాణంలో ఆయన్ని ముందు పెట్టుకోవాలి. మన విశ్వాస జీవిత పరిమాణంలో ప్రభువుని అత్తుకోవాలి. తగ్గింపు జీవితం ఉండాలి, నిరీక్షణ ఉండాలి ప్రభుతో. నిరీక్షణ నిరీక్షించాలి ఎప్పుడు. కనుక ఈ యొక్క శతాధిపతికి ఉన్న నిరీక్షణ తన దాసుడి ఎలా ఉన్నటువంటి మరి ప్రభు సంకల్పము, ప్రభు శక్తి అతనికి దక్కుతుంది, స్వస్థ పరుస్తాడని ఆయన కనుగొన్నాడండి. మనం ఎంతకాలము దేవునితో ప్రయాణం చేస్తూ ఏమి కనుగొనలేని స్థితిలో ఉంటే మనకు పరలోక రాజ్యం ఎలా ప్రాప్తించబడుతుందండి? మనకు ఇతరులకు సహాయం చేయకపోతే మనకు దేవుని రాజ్యం ఉంటుందా? ఆకలి కొనిన వారిని చూసి తొలగిపోతే నీకు దేవుని రాజ్యం ఉంటుందా? బీదలను కటాక్షించమంటున్నాడు కదా దేవుడు. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పు ఇచ్చినవాడని వాక్యము ఘోషిస్తుంది. కనుక దేవుని సొత్తైన ప్రజలారా, బీదలంటే దేవుని బిడ్డలండి. బీదలంటే ఎవరో కాదండి, దేవుని పనివారండి, దేవుని సొత్తైన ప్రజలండి. వారు నీతి నియమముగా జీవిస్తారు, సత్యమును అనుసరించి నడుస్తారు. వారే వారిని చూచి పక్క తొలగిపోకుండా వారిని సాయం చేయాలి. ఎంతోమంది మన ముందు మనం చూస్తూ ఉంటాం, బీదలు వారిది దేవుని రాజ్యం అని చెప్పాడు ప్రభు. బీదలైనా మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని చెప్పాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఆ యొక్క పెంకులు తీసి దించినప్పుడు వారి విశ్వాస పరిమాణాన్ని ప్రభు గమనించి ఆ వ్యక్తిని నీ పాపములు క్షమించబడిని అన్నాడు. మొట్టమొదటగా దేవుడు మనల్ని స్వస్థపరచాలన్నా, మనల్ని బాగు చేయాలన్నా, మనల్ని విమోచించాలన్నా, ఆయన రక్షణ భాగ్యం ఇవ్వాలన్నా, పరలోక రాజ్యము చేర్చాలన్నా, ఆ భాగ్యము మనకి ఇవ్వాలన్నా, ఆ ధవల సింహాసనము ఎదుట మనము సాగిలపడి గణపతిగానం చేయాలన్నా మనమేం చేయాలంటే
మన పాపములు ముందు క్షమించబడాలి. ఆ యొక్క పచ్చవాయు కలిగిన వ్యక్తితో ఈ నలుగురు దించినప్పటికీ రెండుదిగా చూసినట్లయితే మరి నీ పాపములు క్షమించబడిని అన్నాడు. ప్రతి ఒక్క దేవుడు పాపములు క్షమించబడితేనే ఆ రక్తములు కడగబడితేనే ఆ విమోచింపబడితేనే మనము దేవుని ప్రజలం ఆయన మేపు గొర్రెలం ఆయన కాపుదల భద్రత మనకు ఉంటుంది నిత్యం ఆయన మనల్ని పోషిస్తాడు సంరక్షణ చేస్తాడు అయితే ఇక్కడ గమనించినట్లయితే కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ప్రభు ఆయక శతాధిపతి నా దాసుడు వెగుల పచ్చవాయుతో బాధపడుతున్నాడు ప్రభువా అన్నాడు సరే నీ ఇంటికి వస్తాను పద అన్నాడు ప్రభు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు అర్హుడను కాదు అని మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభు అన్నాడు మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభు అన్నాడు ఎంత భాగ్యమండి ఎంత ఎంత గొప్ప ఉందండి అందులో ఎంత సత్యం ఉందండి అందులో దేవుని ఆ దేవుని యందు అతనికి గురి ఎంత ఉందండి శతాధిపతి అతను ఒక రకంగా అన్యుడు అనుకోవాలి తన దాసుడి కొరకు అంత ప్రయాసపడ్డాడు దేవుడు ఆ దాసుని స్వస్థపరచబడెను గంతులు వేసి అనుభవం సంతోషించే అనుభవం ఆనందం మహానందం పౌలుగారు అంటాడు మీరు ఆనందించండి మహానందంతో ఉండండి అంటాడు మిగుల సంతోషించమంటాడు మనకు సంతోషం ఆనందం ఎప్పుడు వస్తుందంటే ప్రభు మాట పలికిన తోడనే మనకు అద్భుతం జరిగినప్పుడు సంతోషం ఆనందం గంతులేస్తాం ఈ పచ్చవాయువు కలిగిన వ్యక్తి బాగుపడ్డాడు అక్కడ ఇంటిలో దించిన ఆ పక్షవాయం కలిగిన వ్యక్తి బాగుపడ్డాడు అనేక మందిని ఆయన 3.5 సువార్త మజిలీలో అనేక రోగులను స్వస్థపరిచాడు కుంటివారిని గుడ్డివారిని మూగవారిని ఊచ చేయగలిగిన వారిని చాండర్ రోగం కలిగిన వారిని రక్తస్రావం కలిగిన వారిని అనేక మంది అనేక రోగములు రకరకాలైన జబ్బులు దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు బాగు చేయడానికి సమర్థుడు మన జీవితాలు మార్చడానికి సమర్థుడు ఎప్పుడు అంటే ఇదిగో ఈ శతాధిపతికున్న విశ్వాసము ప్రభు అన్నాడు ఇంత విశ్వాసము నేను కనుగొనలేదు అన్నాడు ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలల్లో ఎంత గొప్ప భాగ్యమో ఇక్కడ గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది భాగ్యం ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ స్వస్థపరచటం అనేది దేవుని వశం అందుకే ప్రభు అంటాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుబడును గాక అంటాడు కనుక ఎంతో మందిని స్వస్థపరిచాడు ఎంతో మందిని బాగు చేసాడు బాగు చేయడానికి దేవుడే స్వస్థపరచడానికి దేవుడే ఆయన మాటలో శక్తి ఉంది ఆయన భూమిలో స్వస్థత ఉంది ఆయన సెంగులో స్వస్థత ఉంది ఆయనలో సమస్తములో స్వస్థత ఉందండి కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే ఆయన మాటలో అద్భుతం ఆయన మాటలో అద్భుతం ఆయన మాటలో పవర్ ఆయన మాటలో పవర్ అండి ఆ పవర్ ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత మన ఈ వాక్య పవర్ మనలను ప్రజ్వలింపబడుతుంది ఏ వ్యక్తిని తాగుతుందో ఏ వ్యక్తిని స్వస్థత దయచేయబడుతుందో ఈ వాక్యం చేత ఎవరు బాగుపడుతున్నారో బాగుపడతారో మనకు తెలియదు కరెంటు ఎలాగ ప్రవహిస్తుందో ఈ వాక్యం కూడా అలా ప్రవహిస్తుంది కనిపించదు అది వెలిగినప్పుడే మనకు కనిపిస్తుంది అలా అంతకంటే పవర్ఫుల్ వాక్యం ఆ వాక్యము ఎవరి హృదయాలలో ఉంటుందో
వారు దేవుని సొత్తు అండి, దేవుని సొత్తు. దేవుని హృదయములో ఎవరైతే భద్రం చేసుకుంటారో వారే దేవుని పిల్లలు. వారిలో నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, పెనయేసుకుని ఉంటారండి. ఎప్పుడు కూడా ఈ వీళ్ళు ఎలా ఉంటారంటే నీరు కట్టిన తోట వలె ఉంటారు. ఎప్పుడు వికసిస్తూ ఉంటారు, పరిమళ సువాసన ఎదజల్లుతూ ఉంటారు. దేవుడు ఆ యొక్క కపెర్నహూం, కపెర్నహూము అంటే ఆ పట్టణము ఇప్పుడు కనిపించట్లేదు. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆ పట్టణంలో, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆ పట్టణంలో. ఆ కపెర్నహూం దేవుణ్ణి చేర్చుకోలేకపోయింది. ఆ పట్టణంలో ఈ శతాధిపతి ఉండి తన దాసుని స్వస్థత చేకూర్చుకోవటానికి అవకాశం కుదిరింది. అలాగనే ప్రభు నీ చెంత ఉన్నప్పుడు నువ్వు చేర్చుకోలేని పరిస్థితులు ఉందా? నీ సమీపంగా ఉన్నప్పుడు ప్రభుని అత్తుకోలేకుండా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? వాటిని విసర్జించు, వాటిని విసర్జించు, నమ్ము, విశ్వసించు. దేవుడు నాకు అన్ని కార్యక్రమాలు చేయగలడు, అన్ని ఆశ్చర్యకార్యాలు చేయగలడు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నిత్య నివాసి, నిర్మలమైన హృదయం కలిగిన దేవుడు, సమాధాన సంబంధమైన ఈ వాక్యములో ఉన్న సత్యము, ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, స్వస్థపరచబడుతుంది. కనుక మనమందరము ఈ వాక్యములను సత్యాన్ని గమనించినట్లయితే మనం దేవుని పిల్లలం. ఆయన స్వస్థపరుస్తాడు అనే నిరీక్షణతో మరి అది ఈ శతాధిపతి తన దాసుని కొరకు ప్రయాసపడ్డాడు అనే ప్రయాస సఫలీకృతమైంది. మన ప్రయాస సఫలీకృతం అవుతుందా? మంచిది. మనం ప్రార్థన చేస్తే స్వస్థలు వస్తున్నాయా? మంచిది. మనము ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తే వారు బాగుపడుతున్నారా? మంచిది. మనతో పాటు వారు సరిలేవాళ్ళుగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. హెచ్చు తగులు దేవుడు కోరుకోవట్లేదు. మట్టలు పల్లలను పూర్తి పడవేశారు, సమలేమ చేశాడు. అందరూ దేవుని సొత్తైన ప్రజలు, నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది దేవుని అనుగ్రహం పొంది నడుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సొత్తు. కనుక ఈ శతాధిపతికున్న ఆలోచన మనకు కూడా ఉంటే ఎంత మేలు. కొంతమంది నిన్న బాగు చేయగలం, కొంతమంది నిన్న బాగు చేయగలం. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాకనికరములు కలిగిన దేవా, మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో చల్లని వేళలు మీ మెల్లని స్వరము మాకు వినిపించి నాయనా సర్వసత్యములు కలిగిన వాక్యమును మేము స్వస్థత ఎలా పొందాలో, మా ఇరుగు పొరుగు వారి కొరకు, మా సహోదరుల కొరకు మేము ఎలా ప్రయాసపడాలో, వాళ్ళు బాగులేని స్థితిలో బాగుపడటానికి మిమ్మల్ని ప్రాధేయ ఎలా ప్రార్థన చేయాలో, మా దేశము ఎలా మేము బాగు చేసుకోవాలో, ఈ విషయాలు మాకు బయలుపరిచినందుకు మీ కృతజ్ఞతలు. ఈ వాక్య సత్యములు ప్రతి ఒక్క హృదయం తాకటానికి మీ మహిమైశ్వర్యంతో నింపమని, పరిశుద్ధాత్మ దేవుడి క్రియ జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి, మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.